ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. ధనవంతులం అయిపోదాం, లోక సంబంధంగా సంపదలు సంపాదించేద్దాం అనుకునే కంటే నమ్మకంగా జీవించటానికి గనక మనం ప్రయత్నం చేస్తే దేవుని దీవెనలు పొందుకుంటాం. ధనవంతులం అవుతామా, భాగ్యవంతులం అవుతామా, కోటీశ్వరులం అవుతామా తర్వాత సంగతి, కానీ నమ్మకస్తుల్ని మాత్రం దేవుడు ఖచ్చితంగా దీవెనలతో నింపుతాడు. చాలా మంది ధనవంతులం అయిపోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ విఫలమైపోతూ చివరికి శిక్షలు కొని తెచ్చుకుంటారు, బాధలు కొని తెచ్చుకుంటారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమన్నారు. మరి మనకి ధనం అవసరమే. ఏ పని చేయాలన్నా, ఆహారం తినాలన్నా, వస్త్రం కావాలన్నా, ఏది కావాలన్నా డబ్బు అవసరమే. కానీ డబ్బే అన్నిటికీ మూలం కాదు. ధనాపేక్షతో మనం నింపబడకూడదు. నమ్మకంగా మనం జీవించినప్పుడు ధనం ఏ విధంగా మనకు చేజిక్కుతుందో ఆ మార్గాల్ని దేవుడే మనకు చూపిస్తాడు. ఆ మార్గాల్లో దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఆ ద్వారాలు దేవుడే మనకు తెరిచి పెడతాడంట. బైబిల్ ఏముందో తెలుసా? అంధకార స్థలములో ఉన్న ధనమును నీకు ఇస్తాను అన్నాడు. నువ్వు నమ్మకంగా దేవుని మాట వింటూ నమ్మకంగా ఈ లోకంలో నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను పస్తు ఉండనివ్వడు, దేవుడు నీకు ఏ లోటు రానివ్వడు, దేవుడు నీ హస్తాన్ని నింపుతాడు. బైబిల్ ఏముందో తెలుసా? నిన్ను ఇచ్చేవానిగా చేస్తాను కానీ పుచ్చుకునేవానిగా చేయనన్నాడు, నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయనన్నాడు. నువ్వు నమ్మకంగా జీవిస్తే దేవుడు నిన్ను ఎంతైనా ఆశీర్వదిస్తాడు. ఏముంది, దావీదుకు ఒకప్పుడు గొర్రెల దొడ్డులో గొర్రెల కాపరిగా ఉండే జీవితం తప్ప అలా అంచెలంచెలుగా దావీదును దేవుడు మరి మహారాజుగా చేయలేదా? అతడు మరణించే సమయానికి మరి ఎంత కోటీశ్వరుడయ్యాడు, ఎంత భాగ్యవంతుడయ్యాడు. ఏమీ లేని దావీదుని హెచ్చించినవాడు, ఏమీ లేని యోసేపుని హెచ్చించినవాడు, ఏమీ లేని అనాథగా ఉన్న ఎస్తేర్ని హెచ్చించినవాడు, ఏమీ లేని వారిని ఉన్నత స్థితికి తీసుకొచ్చిన దేవుడు నిన్ను కూడా తీసుకొస్తాడు. నమ్మకంగా జీవించు. నీ పనిలో, నీ పరిచర్యలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ వ్యాపారంలో నమ్మకంగా ఉండు. దేవుడు నమ్మకత్వాన్నే చూస్తాడు. మనకెంత తెలివి ఉంది, మనకెంత తలాంతులు ఉన్నాయి దేవుడు చూడు. నమ్మకంగా పనిచేస్తున్నామా లేదా, నమ్మకంగా ఆయన మనకిచ్చి వాడుతున్నామా లేదా అనేది దేవుడు చూస్తాడు. ఆయనకు భయపడి లోకంలో జీవించినప్పుడు ఖచ్చితంగా మన దీవెనలు పొందుకుంటాం.